ఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఆనాటి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడు వాళ్ళ కుటుంబం నిజాం ప్రభువులు రజాకర్ల రాక్షస పాలనలో బలి అయి కుటుంబ సభ్యులను కన్న తల్లిని పోగొట్టుకున్న తండ్రి పెంపకంలో పెరిగి అత్యంత సామాన్యమైన దళిత కుటుంబంలో పుట్టి 9 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 56 సంవత్సరాలు నిరంతరం ప్రజాసేవలో ప్రజల మధ్యలోనే ఉంటూ ఉన్నత శిఖరాలకు ఎదిగిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి అనుమతితో ఈరోజు సిడబ్ల్యూసి సమావేశాలను హైదరాబాద్ నగరంలో నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్కు ఒక అవకాశం ఇచ్చింది. ఇంత మంచి అవకాశాన్ని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజల తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఏఐసిసి సిడబ్ల్యూసి సమావేశాలు భారీ బహిరంగ సభ లక్షలాది మంది సమక్షంలో నిర్వహించి తెలంగాణ ప్రజలకు రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ ఇవ్వబోయే గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రకటించాలని నిర్ణయించారు. 17 తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి ప్రజలకు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయే గ్యారంటీలను ప్రకటించాలని నిర్ణయించడంతో తెలంగాణ శాఖ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలన్న ఆలోచనతోటి పెద్దల సూచనతోటి డిఫెన్స్ అధికారులకు మేము లేఖ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 17 నాడు పరేడ్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించాలనుకుంటుంది, దానికి అనుమతి ఇవ్వండి అని అధికారులకు మేము లేఖ ఇవ్వడం జరిగింది. డిఫెన్స్ అధికారులు సూత్రప్రాయంగా స్థలాన్ని కేటాయిస్తామని మాకు చెప్పడం జరిగింది. అధికారికంగా వాళ్ళు లేఖ ఇస్తే దానికి సంబంధించిన ఛార్జీలను కూడా కట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. మేము డిఫెన్స్ అధికారులను అడిగిన తర్వాత కుట్రతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పడిపోతున్న బీజేపీ ప్రతిష్టను కాపాడుకోవడానికి కేసీఆర్తో కలిసి కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్ను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా టూరిజం శాఖ నేతృత్వంలో అదే పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అధికారులకు లేఖ ఇచ్చి మేమిచ్చిన 4 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున టూరిజం శాఖ తరఫున అధికారులకు లేఖ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఈ సభలో కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే చారిత్రాత్మకమైన నిర్ణయాల వల్ల ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది, కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోతుంది అని చెప్పి మోడీ కేసీఆర్ కలిసి కుట్ర చేసి టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఈరోజు కుట్రకు తెరలేపిండు. దాంతో పరేడ్ గ్రౌండును డిఫెన్స్ అధికారులు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం లేదు అని చెప్పి మా లేఖను తిరస్కరించారు. అయినా కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతోటి మేము గచ్చిబౌలి స్టేడియం అడిగినాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఊరు బయట ఉంటుంది, రింగ్ రోడ్డు పక్కన ఉంటుంది, వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలు అక్కడికి వచ్చి బహిరంగ సభలో పాల్గొని తిరిగి వెళ్ళడానికి బాగుంటుంది. అదేవిధంగా ఇది వర్షాకాలం, నగరంలో వర్షం వస్తే ట్రాఫిక్ మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ట్రాఫిక్ జామ్ల వల్ల గంటల కొద్దీ హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పి ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు,
ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పి నగరం బయట గచ్చిబౌలి స్టేడియంలో మేము సమావేశం పెట్టుకుందాం అనుకున్నాం. దానికి కూడా అక్కడ ఒక చిన్న ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఏదో కార్యక్రమం తీసుకున్నది కాబట్టి గచ్చిబౌలి స్టేడియం కూడా మేము ఇవ్వడం కుదరదు అని చెప్పి ఇక్కడి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు తిరస్కరించడం జరిగింది. సరే నగరంలో ఇట్లా అంటున్నారు కాబట్టి మహేశ్వరంలో తుక్కుగూడ దగ్గర స్థలం ఉంది అని చెప్పి మల్లరెడ్డి రంగారెడ్డి గారు సూచన చేస్తే ఇక్కడికి వచ్చి ఈ ముందల కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో దాదాపుగా 50 ఎకరాల భూమి ఉన్నది, అది ప్రభుత్వ భూమి, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపడతలేవు, రింగ్ రోడ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడికి రావడానికి సులువు ఉంటుంది, నగర ప్రజలకు కూడా ట్రాఫిక్ సమస్య ఉండదు అని చెప్పి అందులో సమావేశాన్ని నిర్వహించాలని ఆలోచన చేసినాం. ఇక్కడ నాయకులను అడిగితే అందులో కొంత భూమి దేవుడి మాన్యానికి సంబంధించింది ఉంది అని అంటే తక్షణమే ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్కు లెటర్ పెట్టినాము, ఎండోమెంట్స్ కమిషనర్ అనిల్ కుమార్కి కూడా లేఖ పెట్టినాం. 2 రోజుల తర్వాత అధికారులను పదే పదే మేము ఫాలో అప్ చేస్తే ఇది రాజకీయపరమైన నిర్ణయము, మేము మంత్రులను ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి మీకు వెనక్కి చెప్తామని చెప్పిండ్రు. నిన్న సాయంత్రం ప్రభుత్వం యొక్క ఒత్తిడి చంద్రశేఖరరావు కేటీఆర్ ఇద్దరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లక్షలాది మందితో సభను నిర్వహించి 5 గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రకటిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పతనమైపోతుందని గుర్తించి చివరికి నగరం బయట తుక్కుగూడలో పెట్టుకుంటామన్న సమావేశాన్ని కూడా దేవుడిని అడ్డం పెట్టి మాకు అనుమతి ఇవ్వడాన్ని తిరస్కరించారు. ఆ సందర్భంలో ఇక్కడున్న రైతులు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసి మా సభను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రాంత రైతులు ముందుకొచ్చి దాదాపుగా 100 ఎకరాల భూమిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించుకోవడానికి వాళ్ళే ముందుకొచ్చి మీరు ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టుకోండి, ఇక్కడి నుంచి మీరు విజయభేరి మోగించండి, ఈ తెలంగాణ రైతులకు తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ దళితులకు గిరిజనులకు మైనారిటీలకు మహిళలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్న అత్యంత అవినీతిపరుడు అత్యంత అహంకారి అయిన చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించడానికి మీరు ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించండి అని చెప్పి వాళ్ళు అనడంతో నిన్న రాత్రి నుంచే మా మహేశ్వరం మా రంగారెడ్డి జిల్లా నాయకులు మీరు చూస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన మిషన్లన్నీ తీసుకొచ్చి పెట్టి ఈ భూమిని అంతా చదును చేసి లక్షలాది మందిని మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు దేశంలో ఉండే 35 మంది పిసిసి అధ్యక్షులు అదేవిధంగా సిఎల్పి నాయకులు సిడబ్ల్యూసి మెంబర్లందరూ పాల్గొనే విధంగా అద్భుతంగా నిర్వహించడానికి ఈ పనులను చేపట్టిండ్రు. ఈ పనులను పరిశీలించడానికి ఈరోజు మేమందరం రావడం జరిగింది. రాత్రి మొగళ్ళు మా రంగారెడ్డి జిల్లా నాయకులు ఇక్కడనే ఉండి ఈ మొత్తం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే వరకు నిద్రపోకుండా ఇక్కడనే ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి రంగారెడ్డి జిల్లా నాయకులు నాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తుంటే రాజకీయాలకు పార్టీలకు అతీతంగా యూపీఏ చైర్పర్సన్గా ఇండియా కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సభను పెట్టుకుంటే వాళ్ళే ముందుకొచ్చి ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల సహకరించి విజ్ఞతను ప్రదర్శించాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు మీద ఉండే. దురదృష్టవశాత్తు చంద్రశేఖరరావు గారికి ఆ విజ్ఞత కానీ ఆ విజ్ఞానం కానీ రాజకీయ సంవయనం పాటించే విధానం కానీ వారికి లేదు. ఎంతసేపు తన పార్టీ తన ప్రయోజనం తన కుటుంబ ప్రయోజనం తను సంపాదించుకున్న ఆస్తులు లేకపోతే అధికారాన్ని నిలబెట్టుకోవాలని కుట్రలు కుతంత్రాలు చేయడం తప్ప ప్రజాస్వామిక విలువలను కాపాడే ఆలోచననే లేదు. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేసి 16-17 రోజు జరగబోతున్న సిడబ్ల్యూ సమావేశాలు, మేము ఒక హోటల్లో అతిథులందరినీ ఉండడానికి ఏర్పాటు చేసి సిడబ్ల్యూసి సమావేశాలు అక్కడ పెట్టుకోవాలనుకుంటే కేటీఆర్ అదే హోటల్కి లంచ్కి పోయి అక్కడున్న సిబ్బందిని పిలిచి
మీరు ఓటు నడిపించుకోవాలనుకుంటున్నారా, మూసుకోవాలనుకుంటున్నారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎట్లిస్తారని మాట్లాడండి. అంటే ఎంత బలుపు కేటీఆర్కు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇట్లనే అనుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఉండేదా? 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగానే ఈ రకమైన వైఖరితోనుంటే ఇవాళ కేసీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రంలోనే ఉండేటోళ్ళు కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి జెండానే కనిపించేది కాదు ఈ రాష్ట్రంలో. మేము ఆ రోజు విఘ్నత ప్రదర్శించి అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి అన్ని రకాల వెసులుబాటు ఇచ్చినాం. కాబట్టి వాళ్ళు ధర్నాలు చేయగలిగినరు, ఆందోళనలు చేయగలిగినరు, పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకోగలిగినరు, వాళ్ళ పార్టీని పెంచుకోగలిగినరు. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇచ్చిన రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రులు మంత్రులు కాగలిగినరు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కాగలిగినరు. ఇవాళ మీరు అనుభవిస్తున్న పదవి హోదా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష, శ్రీమతి సోనియా గాంధీ గారు పెట్టిన భిక్ష మీ కుటుంబానికి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోయినా, కాంగ్రెస్ పార్టీ మీ రాజకీయ కార్యక్రమాలకు అడ్డుకున్నా, నాంపల్లి దర్గా దగ్గర బిచ్చం ఎత్తుకొని బతికేటోళ్ళు, లేకపోతే బిర్లా టెంపుల్ దగ్గర గుడిమెట్ల మీద కూర్చొని వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని చిల్లర అడుక్కునే పరిస్థితి కేసీఆర్ కుటుంబానికి ఉంటుండే. అట్లాంటిది ఇలా తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తుంటే హోటళ్ళ రూములు ఇవ్వద్దు, బహిరంగ సభకు భూమి ఇవ్వద్దు, గచ్చిబౌలి స్టేడియం ఇవ్వద్దు, మోడీ అమిత్ షా పరేడ్ గ్రౌండ్ ఇవ్వద్దు, ఏం చిల్లర రాజకీయాలు ఇవన్నీ. ఇదంతా తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. తెలంగాణ సమాజం ఏం గమనిస్తలేదు, మా ఇష్ట రాజ్యంగా మేము నియంతలాక వ్యవహరిస్తాము, మా చేతిలో అధికారం ఉంది, మేము పోలీసులను పెట్టి అణచివేస్తామని చంద్రశేఖరరావు ఏదైతే అనుకుంటున్నాడో అది ఇక ఏమాత్రము చెల్లదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, 16 తారీఖు రోజు పంజారైల్స్లో ఉన్న తాజ్ కృష్ణలో సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయి, 17 తారీఖు ఉదయం కూడా ఎక్స్టెండెడ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది, 17 తారీఖు రోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం తుక్కుగూడలో ఇదే ప్రాంతంలో లక్షలాది మందితోని విజయభేరి మోగించబోతుంది కాంగ్రెస్ పార్టీ.